కీలక ఆర్థిక దోపిడీ సామాజిక దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలపరుచుకుంటూ వెళ్లడమే ప్రత్యామ్నాయ వేదిక లక్ష్యమన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యామ్నాయ వేదికలు కావాలన్నారు. తమ పార్టీలో హైకమాండ్ లేదని ఉమ్మడిగానే దీని మీద నిర్ణయం తీసుకుంటామంటున్న సీతారాం యేచూరితో మా ప్రతినిధి పరిపూర్ణాచారి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసింది సిపిఎం పార్టీ. అలాగే బిఎల్ఎఫ్ మరి కాసేపట్లో ఆవిర్భావానికి నోచుకోబోతుంది. ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు కాబోతున్నటువంటి ప్రత్యామ్నాయ వేదికకు సంబంధించి జాతీయ రాజకీయాల మీద స్పందించడానికి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మనతో ఉన్నారు. యేచూరి గారు, ప్రత్యామ్నాయ వేదిక బిఎల్ఎఫ్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటండి? ముఖ్యమైన కారణం ఏంటంటే ఇవాళ రాజకీయాల్లో మన దేశంలో ప్రత్యామ్నాయం ఏదైతే కావాలో ఆ ప్రత్యామ్నాయం నాయకులకి ఆధారంగా కాదు, అది విధానాలకు ఆధారంగా. అందుకోసం హిందీలో అంటాం, దేశ్ కో నేతా నహి నీతి చాహి. ఆ విధానాలు, ప్రత్యామ్నాయ విధానాలు, ప్రజానుకూలమైన విధానాలు, దాంట్లో రెండు అంశాలు, ఆర్థిక దోపిడీ, సామాజిక దౌర్జన్యం, ఈ రెండింటికి వ్యతిరేకంగా ఈ ప్రజాఉద్యమాన్ని బలపరుచుకుంటూ ఆ ప్రత్యామ్నాయ విధానాలు ముందుకు పెట్టి దాన్ని సెంటర్ చేసి దాని మీద మొబిలైజేషన్ జరగాలండి, అది ముఖ్యమైన ఉద్దేశం. అంటే ప్రత్యామ్నాయ వేదికలు ఏర్పడినప్పుడల్లా వేదికలు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీలిపోయి చివరికి ప్రభుత్వానికి బెనిఫిట్ అయ్యే వాతావరణం కనబడుతుంది. గతంలో ఇలాంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి. మళ్ళీ సిపిఎం పార్టీ కావచ్చు, సిపిఎం పార్టీ మిగిలిన కుల సంఘాలన్నింటినీ సమీకరించి ఏర్పాటు చేస్తుంది. ఈ రకమైన ఆలోచన చేసిందా బిఎల్ఎఫ్? తప్పకుండా చేసింది ఈ మాట. కానీ ఒక గతంలో జరిగిన అనుభవాలన్నీ కూడా మీరు స్పష్టంగా దాన్ని విశ్లేషణ చూస్తే వాటిలో వచ్చిన లోపం ఏంటి, ప్రత్యామ్నాయ విధానాలు అవి ముందుకు రాలేదు. ఉంటే ఏదో ఎన్నికల్లో గెలవాలని ఆ కూటమి కోసం వచ్చింది. అలాంటి వాటిల్లో విశ్వాసం ఉండదు ప్రజలకి. ప్రత్యామ్నాయ విధానాలు ఇది చేయాలి, ఇది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చేయగలం, దీనివల్ల ప్రజల సౌకర్యాలు పెరగలవు. ఆ విధానాలు ముందుకు పెడితే ఆ రకమైన ప్రమాదం రాదు. మీరు ఏది అంటున్నారో అదే మేము చేస్తున్న ఇవాళ ప్రయత్నం. తెలంగాణలో సార్, ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో చూస్తే సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలవనంటుంది, సిపిఐ పార్టీ మీతో కలవనంటుంది, మిగిలిన పక్షాలు కూడా ఎవరికి వాళ్ళు ఎజెండాలో పెట్టుకుంటున్నప్పుడు ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందంట? ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. ఇంకా మహాసభలు వస్తున్నాయి, సిపిఐ మహాసభలు వస్తున్నాయి, మాది వీటిలో ఈ నిర్ణయాలన్నీ జరుగుతాయి. కానీ స్పష్టంగా ఇప్పుడు ప్రజల ముందర ఉన్న సమస్యల్ని పరిష్కరించాలంటే ప్రత్యామ్నాయ విధానాలు తప్పితే ఇంకా వేరే మార్గం లేదు. ఆ విధానాలను ముందు పెట్టి వస్తే ఆ కూటమి ఏదైతే ఏర్పడుతుందో ఆ కూటమి పాలక పార్టీలకి చీలిక వల్ల లాభం కాదు, అది ఆ కూటమి చీలిక లేకుండా పాలక పార్టీకి నష్టం చేస్తుంది. అంటే మీరు చెప్పే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, సిపిఐ చెప్పే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్నీ ఒకే రీతిగా ఉన్నా ఉద్యమాలు చేసేటప్పుడు కలిసి పనిచేస్తారు. రాజకీయాల్లోకి వచ్చేసప్పటికీ మొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి చెప్పారు, సిపిఎం ఏర్పాటు చేసినటువంటి బిఎల్ఎఫ్కి మాకు సంబంధం లేదు, మేము లౌకిక తత్వ శక్తులన్నింటినీ ఏకం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇద్దరి మధ్య కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని ఒకవైపు అంటూనే ఇక్కడ కూటమిల ఏర్పాటు విషయంలో మాత్రం సిపిఎం ఒక కూటమి, సిపిఐ ఒక కూటమి. లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలనే దాంట్లో ఎవరికి వ్యత్యాసం లేదు. ఇప్పుడు ఇలాంటి సంఘాల్లోకి వచ్చి ఇలాంటి కూటమిలోకి రావడానికి అదే అంటున్నాను కదా, ఆ సిపిఐలో కూడా చర్చలు జరుగుతున్నాయి, ఈ మహాసభలు వస్తున్నాయి, మహాసభలు వచ్చేటప్పటికీ అంతా స్పష్టం అవుతుంది. అంటే ఒకవైపు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులకు రోజు రోజు ప్రతిభ తగ్గుతుంది అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో సిపిఐ సిపిఎం పార్టీలు జాతీయ నాయకత్వంలోనే కలిసిపోతే బాగుంటుంది అని కమ్యూనిస్టు పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఇది గడిచిన పదేళ్లుగా చర్చ జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకేసినటువంటి పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? తప్పకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ముందడుగు కాదు, చాలా ముందడుగులు వేశాం, అవి కొనసాగుతున్నాయి. ఇది ఐక్యత అనేది ఇప్పుడు నేను సుధాకర్ రెడ్డి గారు చేతులు కలుపుకుని మేమిద్దరం కలిసిపోయామని చెప్పడం కాదు. ఆ రకమైన ఐక్యత ఎప్పుడూ కన్సిస్టెంట్గా ఉండదు. ఐక్యత అనేది కింద ప్రజాసంఘాల ద్వారా, పార్టీతో పాటు ఉన్న ప్రజాసంఘాల ద్వారా, వాళ్ళ ద్వారా ఈ ప్రజా పోరాటాలని బలపరుచుకుంటూ ఆ రకంగా ఐక్యత కింద నుంచి పైకి వస్తుంది. అది జరుగుతుంది, ఆ ప్రాసెస్ జరుగుతుంది. సీతారాం యేచూరి ఎందుకు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటున్నారు? ఎవడు అనలేదు అనుకూలం అని, అది అది మీ ప్రచారం, నాది కాదు. నేను స్పష్టత అన్నది నా విచారం ఏంటో మా కేంద్ర కమిటీకి తెలుసు, పార్టీ కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. అందుకోసం ఎవరు కాంగ్రెస్ అనుకూలం
అని నా మీద ఆరోపణ పెడితే నేను వాళ్ళు బీజేపీకి అనుకూలం అని చెప్పగలను కదా. ఆ రకంగా చెప్తే సమాధానం ఉందా? దీనికి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏ రకమైన విధానాలను అనుసరించాలి, వాటి మీద ఇంటర్నల్ చర్చలు జరుగుతున్నాయి. అంటే గతంలో కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వంలో షేర్ చేసుకున్నప్పుడు కావచ్చు, అధికారాన్ని షేర్ చేసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్తో కలవడం వల్ల సిపిఎం పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు బాగా దెబ్బతిన్నాయని ఒక చర్చ జరిగింది. దాని విశ్లేషణ కూడా పార్టీ చేసింది. కానీ మళ్ళీ అదే పంతాలో ప్రత్యామ్నాయం కోసం అనుకుంటూ కాంగ్రెస్ని వెతకడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, 2004లో 1996లో చేసిన ఆ కూటమి ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడింది, అవన్నీ కరెక్ట్ అని చెప్పి పార్టీ స్పష్టంగా చెప్పింది. సో అందుకోసం ఈ చర్చలు ఏవైతే మా ఇంటర్నల్ చర్చలో జరగనీయండి, అది అయిన తర్వాత స్పష్టంగా మా వైఖరి బయటకు పెడతాం. అంటే సిపిఎం ప్రధాన కార్యదర్శిగా అల్టిమేట్గా నిర్ణయం తీసుకునేది మీరే కదా సార్? అయితే ఒక మా పార్టీలో ఎవడో ఒక హైకమాండ్ లేదు, మా పార్టీలో కలెక్టివ్ డిసిషన్స్ జరుగుతాయి. దాంట్లో మా సెంట్రల్ కమిటీ ఉంది, అది హైయెస్ట్ అథారిటీ. దాని తర్వాత మా పార్టీ కాంగ్రెస్ ఉంది. అంటే దేశ కమిటీలో, జాతీయ కమిటీలో ఉన్న వాళ్ళు ఎంత ఏ మేరకు సమర్థిస్తారు సార్? ఏ అంశాలు కావాలనుకుంటున్నారు? అదంతా మా చర్చలే, మీకు ఎందుకు చెప్పడం? మేము చర్చించాక మీకు చెప్తాం. రైట్ సార్, ఇది సీతారాం యేచూరి గారు చెప్తున్నటువంటి విషయాలు. పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ, ఇది ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి అన్ని అంశాలు చర్చించుకున్న తర్వాత ఫైనల్ నిర్ణయానికి వస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్కి సీతారాం యేచూరి అనుకూలం అంటే ప్రత్యర్థులు బీజేపీకి అనుకూలం అనే ప్రశ్న కూడా వేయాల్సి వస్తుందనేది ఆయన అభిప్రాయం. కెమెరామెన్ లక్ష్మణ్తో చారి, ఎన్టీవీ హైదరాబాద్.